हेलो नमस्ते गुड मॉर्निंग गुड आफ्टरनून गुड इवनिंग मीर विंटुन्नारु तेलुगु एनआरआई रेडियो इदी प्रवासांध्रुल गुंडे चप्पुडु नेनु मी आरजे श्रीदेवी फ्रम बैंगलूर वेलकम टू स्पेशल लाइव शो टुडे स्पेशल गेस्ट संगीतंलोनी सप्तस्वरालु अवलीलगा आलपिस्तू प्रेक्षकुलनी मंत्रमुग्धुलनु चेस्तू संगीत साम्राज्यंलो आर्य वैश्युल्लो वासवी सिस्टर्स गा ప్రపంచ ప్రఖ్యాతి పొంది ఇప్పటి వరకు 1500 ప్రోగ్రామ్స్ ఇచ్చి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుని తమ నాగనీరాజన సభ అనే మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ ద్వారా లక్షల మందికి శిక్షణ ఇస్తూ ఎన్నో క్రొత్త ప్రాజెక్ట్స్ తో అందరినీ అలరిస్తున్న వాసవి సిస్టర్స్ శ్రీమతి పి నాగమణి మనోహర్ మరియు శ్రీమతి జి జయలక్ష్మి వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. వాసవి క్యూట్ సిస్టర్స్ కి వామ్ వెల్కమ్ అండి. ఎన్ఆర్ఐ రేడియో తరపున మీకు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి శ్రీదేవి గారు, ఒక మంచి కార్యక్రమంలో ఇన్వైట్ చేశారు. ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నిజంగా చాలా బాగుంది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక స్తోత్రం చెప్పండి. స్తోత్రంతో గుండె చప్పుడుకి ఇంకా కొంచెం వైబ్రేషన్ ఇస్తామని ఒక చిన్న స్తోత్రంతో మొదలు పెట్టాలా? నేను ఒక చిన్న ఓంకారం, ఓంకారం అనేది మన శబ్దానికి ప్రతీక ఓంకారం కదా, ఓంకారాద్ధ రూపిణి అనేసి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే అండి. ఓంకారాద్భుత రూపిణి భగవతి హ్రీంకార పీఠ స్థిత ఐంకారామృత బీజతత్వ విభవాం సౌః క్లీం కళాం బిభ్రతి అబ్జాం నాయ ప్రపత్య భీతియుత మాలాహస్త సంశోభిత ధ్యాయేదిందుధరాం సదా సుమనసా శ్రీవాసవీ కన్యగా. ఓంకార స్తోత్రం అండి ఇది. సూపర్ అండి, అద్భుతం అండి. ఆ స్తోత్రం నిజంగా గుండె చప్పుడికి వైబ్రేషన్ పెంచేసింది మీరు అన్నట్టుగానే. థ్యాంక్ యూ. ముందుగా నాగమణి గారు చెప్పండి, మీ గురించి మీ కుటుంబం గురించి కాస్త మన శ్రోతలకి వివరించండి. మా గురించి చెప్పాలంటే అండి, ఇక్కడ బెంగళూరులోనే ఉన్నాం కర్ణాటకలో. ఓకే. నాకు మ్యారేజ్ అయింది 1994 డిసెంబర్ 7. ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళయ్యి. పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలు జాయింట్ ఫ్యామిలీలో ఖాళీగా ఉండేది. మంచి ఫ్యామిలీ మాది. కామెడీ ఆర్ విశ్వనాథ శెట్టి అండ్ జ్యువెలర్స్ అంటే చాలా ఫేమస్, నాట్ ఓన్లీ ఇన్ బెంగళూరు అండి, కర్ణాటక అంతా ఫేమస్ జ్యువెలరీ షాప్ మాది. సో అటువంటి కుటుంబంలో కట్నం లేకుండా నన్ను మా వారు పెళ్లి చేసుకున్నారు. సూపర్ అండి. ఆ కట్నం లేకుండానే 9 మంది సిస్టర్స్ అంటే నాకు 9 మంది ఆడపడుచులు, 3 వీళ్ళు బ్రదర్స్ అన్నమాట, 2 బావలు, మొత్తం 12 మంది. చాలా పెద్ద ఫ్యామిలీ, దగ్గర దగ్గర 150 మంది వరకు ఉంటాం. సూపర్ అండి. 150 మంది వరకు ఉంటాము. నేను ఒక మంచి కోడలుగా మంచిగా నేను గుర్తింపు పొందాను మా ఇంట్లో. 10 ఇయర్స్ నేను ఖాళీగా ఉన్నాను ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ చాలా పెద్దది. సో అప్పుడు 2004లో నేను డివైడ్ అయి వచ్చాను అనమాట. నాకు అత్తగారు లేరు, మామగారు లేరు, అందరు కలిసే ఉన్నాం అయినప్పుడు హ్యాపీగా. పక్కన వచ్చినప్పుడు నేను ఖాళీగా ఉండకుండా నాకు ఒక టీచర్ దొరికారు, ఆమె ప్రోత్సాహంతో నేను ఆమె పద్మగారు అనేసి ఇట్లా మ్యూజిక్ ఫీల్డ్ కి వచ్చాను. మా ఆయన జ్యువెలర్, మా అమ్మాయి వచ్చేసి మీనాక్షి శేషసాయి, తను బీసీఏ చేసింది, తర్వాత కంప్యూటర్స్ చేసింది, తను మంచిగా ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఉంది. ఒక టీచర్ గా తను ఫస్ట్ వర్క్ చేసేది, అన్నిటికన్నా ఫస్ట్ తను కాన్సెంట్రిక్స్ కంపెనీలో వర్క్ చేసేది. తనకు ఫుల్ డే 12 అవర్స్ వర్క్ తనకు ఇష్టం కాకుండా 10 మందికి టీచింగ్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనసుకు ఉల్లాసంగా ఉంటుందని తను టీచింగ్ జాబ్ తీసుకుని సైడ్ గా ఇప్పుడు ఒక హర్బల్ ఎఫ్ఎన్ఎస్ ఒక బిజినెస్ తను స్టార్ట్ చేసుకుని తను హ్యాపీగా ఉంది. తనకి ఇప్పుడు 24 ఏజ్, అమ్మాయికి పెళ్లికి చూస్తున్నాం. మ్యూజిక్ అంటే నాకు పంచ ప్రాణాలు. ఇన్స్పిరేషన్ ఎవరు నాకు మ్యూజిక్ అంటే, నాకు చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే మా అమ్మ వల్ల వచ్చేసిందండి. మా మదర్ ఈజ్ అ గుడ్ సింగర్ అండ్ కంపోజర్.
ఓకే అవును మామ పేరు ఛత్రసాల సుజాతమ్మ గారు మంచి గాత్రం ఉంది ఆమె మా అమ్మ వాయిస్ వచ్చింది నాకు ఆమె ఒక ఫస్ట్ గురువు అంటే తల్లి తల్లి తర్వాత ఆమె అందరి ప్రోత్సాహంతో ఒక గురువు గారి దగ్గర అనంతపూర్లో అనంతపూర్ పుట్టినిల్లు శ్రీ సంగీత నృత్య కళా నిలయం అనేసి జి సంధ్యామూర్తి గారు అనేసి ఆమె కూడా మన విదేశాల్లో అన్ని ప్రోగ్రామ్స్ ఇస్తారు వేల కొద్ది స్టూడెంట్స్ ఉన్నారు మేడం వచ్చి సంగీతము తర్వాత నాట్యము రెండు నేర్పిస్తారు మేడము అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేరేదని కొంచెం అంటే నృత్యము కూడా అట్లా అభ్యసించేదాన్ని కానీ సంగీతం పట్ల ఎక్కువ ఇష్టం నాకు అప్పుడు సంగీతం నేను జూనియర్ మాత్రమే నేర్చుకున్నానండి ఇప్పుడు పెళ్లికి ముందు జూనియర్ పెళ్ళైన తర్వాత సీనియర్ విద్వత్ చేశాను నేను పెళ్ళైన తర్వాత పద్మగారు అనేసి హనుమంత్ నగర్ లో ఉంటారు ఆమె తుడ్లేర్ ఎక్స్పెరినాట్ ఆమె దగ్గర నేను సంగీతం నేర్చుకున్నాను ఫుల్ సంగీతం ఆమె దగ్గర నేర్చుకున్నాను కన్నడ భక్తి గీతాలు శ్రీమతి శారదమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను ఆమె కూడా ఒక మంచి గురువు నాకు సూపర్ అండి ఓకే జయలక్ష్మి గారు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి కాస్త వివరించండి బ్రీఫ్ గా తప్పకుండా అండి ఇప్పుడు మా అమ్మ నాన్నల గురించి చెప్పాలంటే అమ్మగారి పేరు ఛత్రసాల సుజాతమ్మ గారు నాన్నగారి పేరు ఛత్రసాల జగన్నాథమ్మ గారు మా అక్కగారు నాగమణి నేను జయలక్ష్మి మాకు ఒక తమ్ముడు ఉన్నాడు మంజునాథ్ అమ్మమ్మ ముందుగా అమ్మ గురించి చెప్పడం అమ్మ మాకు సంగీతంలో మంచి గురువు అండి మా నాన్నగారి నుంచి ఒక మంచి ధైర్య సాహసాలు నేర్చుకున్నాము చాలా అంటే మా ఫ్యామిలీని ఒక హెల్పింగ్ నేచర్ అండి ఎవరైనా ఉంటే ఆపదలో ఉంటే హెల్ప్ చేయడము అలా ఒక మంచి ఒక సంప్రదాయబద్ధమైనటువంటి జీవితం అండి అలా అలా పెంచారనమాట మాకు చిన్నప్పటి నుండి మా తమ్ముడిగా కూడా మ్యారేజ్ అయ్యింది అమ్మాయి కూడా మంచి అమ్మాయి మంచిగా పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇక మా అత్తగారింటి ఫ్యామిలీకి వచ్చేటప్పటికి ఎంతో అదృష్టం చేసింటే నాకు అలాంటి అత్తగారు అలాంటి భర్త మంచి ఆడపిల్లలు మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాకు దొరికిందండి మా అక్కగారు చెప్పినట్టు కట్నం లేకుండా మా బావగారు ఎలా చేసుకున్నారో మా అత్తగారి వైపు కూడా మా హస్బెండ్ కూడా ఒక్క పైసా కట్నం లేకుండా వివాహం చేసుకున్నారండి సూపర్ అది చాలా సంతోషకరమైన ఇద్దరి విషయంలోనూ అలాగే జరిగింది ఇక్కడ మా వారు వచ్చేసి చార్టర్డ్ అకౌంటెంట్ అండి మాది ఒకటి బిజినెస్ ఉంది ఇక్కడ మేము కార్గేటెడ్ బాక్సెస్ అని ఒకటి అనుగ్రహ ప్యాకేజింగ్ అని బెంగళూరులోనే నడుపుతున్నాము పార్ట్నర్షిప్ లో మా అత్తగారు గురించి చెప్పాలంటే షీఈస్ మై మదర్ అండి అలాగే మా మామగారు కూడా సూపరింటెండెంట్ ఇంజనీర్ గా రిటైర్డ్ అయ్యి ఎలక్ట్రికల్ లో ఆయన ఇప్పుడు దివంగతులు అయ్యారు ఇంకా మా ఆడపిల్లలందరూ మా పెద్ద ఆడపిల్ల వచ్చి బ్యాంక్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గా రిటైర్డ్ అయ్యారు ఇంకా మా ఇద్దరు ఆడపడుచులు యుఎస్ లో ఉంటారు డాక్టర్స్ ఇంకా మా మూడో ఆడపడుచు కూడా కోయంబత్తూర్లో ఉంటారు ఇలా మంచి ఒక మంచి ఫ్యామిలీ అమ్మవారు మాకు ప్రసాదించిందండి నిజంగా ఇటు అమ్మవారి సైడ్ గానీ ఇటు అత్తగారి సైడ్ గానీ ఒక అదృష్టం అండి అలా దొరకడము నిజంగా అదే ఆడపిల్ల అదృష్టం మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు హాయ్ చెప్దామండి హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారండి నేను దివ్యవంశి అని చెప్పేసి వస్తూ ఇంకా మాట్లాడుతున్నాను చెప్పండి అమ్మా మనతో పాటు వాసరి సిస్టర్స్ ఉన్నారు మాట్లాడండి అమ్మా హాయ్ దివ్యం నమస్తే మా నమస్తే నమస్తే సిస్టర్స్కి చాలా చాలా థ్యాంక్స్ మాకి ఎప్పుడు ఎవరికి రాదు అలాంటి వాసరి పాటల్ని రచించి బాగా పాడి మాకి మాకి పాడే అవకాశం ఇచ్చినందుకు కూడా ఓకే అలాగే అలాగే మీకు ఎంతో టైం తీసుకొని ఎంతో ఇది తీసుకొని ఫేస్బుక్ లో కూడా టాలెంటెడ్ లేడీస్ గ్రూప్ అని చెప్పేసి క్రియేట్ చేసి దాని పక్క కూడా గమనించుకుంటా బాగా నడిపిస్తా ఉన్నారు చాలా థ్యాంక్స్ నేను అవుట్లో కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తాను నాకు కూడా మీరు ఆపర్చునిటీ ఇచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ మా నాకు యాక్చువల్ గా అండి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాక తర్వాత మనం తెలుగే మాట్లాడే వాళ్ళం కన్నడ రాదు కదా మా అమ్మాయికి ఒక తెలుగు కన్నడ భాష అంటే రాయించడం నేర్చుకున్నప్పుడు నాకు కన్నడ వచ్చేసింది అంటే రాయడం కూడా నాకు వచ్చు సాహిత్యం కూడా కొంచెం వచ్చు అప్పుడు ఏమైందంటే 2004 లో నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను ఇక్కడ బెంగళూరులో అంతా స్టార్ట్ చేయడంతోనే అన్నమాచార కీర్తనలు స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు మేడం ఇవి నోరు తిరగడం లేదు అప్పుడు ఏం చేయాలబ్బా అనేసి కన్నడలో షిరిడి సాయిబాబా పాటలు రాశాను నేనే ట్యూన్ చేశాను అది అయిన తర్వాత మా చెల్లెలు వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయింది జయలక్ష్మి గారి వాళ్ళ ఒక గ్రూప్ ఉన్నారండి 35 మంది గ్రూప్ ఉన్నారు మహిళా మండలి వాళ్ళందరూ తనకు 2004 మాట అండి ఇది అప్పుడు స్టార్టింగ్ లో మా చెల్లె అడిగింది
బాగా పాడుతున్నావు కదా, ఒక్కటే బ్యాచ్ ఉంది, నువ్వు నా కుమార పార్క్ లో ఉండేవాళ్ళు, అక్కడ అక్కడ నేను క్లాస్ చేశాను అనమాట. రామూర్తి వాళ్ళ, రామూర్తి సార్ వాళ్ళది ఈ టెంపుల్ ఉంది, వాసవి టెంపుల్, అక్కడ క్లాస్ చేసేదాన్ని వీళ్ళదే మా చెల్లెలు వాళ్ళ గ్రూప్ కి ఆ టెంపుల్ లో. సరే అప్పుడు వాళ్ళదే యానివర్సరీ, ఇయర్లీ వన్స్ చేస్తారు కదా, ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అప్పుడు ఈయనని మన అప్పుడు ఇప్పుడు దివంగతులైన ఆయన పెనుగొండ ట్రస్ట్ ఆయన వచ్చి ఇన్వైట్ చేస్తున్నారు చీఫ్ గెస్ట్ గా మా చెల్లెలు వాళ్ళు యానివర్సరీకి. సంగీత కచేరీ పెట్టించినారు అనమాట, అందరు కలిసి నాతో పాడడం గోష్ఠి గాయనం. ఆయన వచ్చినారు ఆ రోజు, అన్ని అన్నమయ్య సార్ కీర్తనలు ఉన్నాయి, ఒక్కటి కూడా మన వాసవి పాటలు లేవు, ఏదో ఒకటి ఉందంతే. అప్పుడు అంతా అయిన తర్వాత ఆయన హానరని చేసి, అమ్మ ఇదంతా చాలా బాగుంది, నీ గాత్రం అంతా బాగుంది, మంచి శిష్యులు, మంచి చెల్లెలు ఉంది మీకు, మీ చెల్లెలు కూడా బాగా పాడతారు మీతో పాటుగా అన్నారు. సరే అంత బాగుంది, ఇంకా ఇన్ని ఇవన్నీ అందరూ పాడతారమ్మా, అన్నమాచార కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, పురంధరదాస్ కీర్తనలు, ప్రతి ఒక్కరూ పాడతారు, కానీ ఆర్యవైశ్య కులదేవత మన వాసవి మాత పాటలు ఎవ్వరికీ రావమ్మా, నువ్వు కొంచెం రచించి పాడొచ్చు కదా అన్న. రచన చేయాలి నా, ఎలా రచన చేయాలి అబ్బాయి, ఏం తెలియదు నాకు అంకులు ఇవన్నీ అన్నాను నేను. సరే నాన్న, నీకు ఒక పుస్తకం ఇస్తాను, నువ్వు అది చదువు, చదివి దాంట్లో ఉన్న అంశం తీసుకుని నువ్వు రాయి పాటల్ని అన్నాను. పాటలు రాస్తాను, ట్యూన్ చేస్తాను, కానీ నాకు తల ఎక్కుతుంది అది చదివితే. అదే పురాణం అనమాట, వాసవి పురాణము రచన వచ్చి కొల్లిపరి పాండురంగారావు గారు దానికి, ఆయన కూడా దివంగత అయినారు, లేరు ఇప్పుడు ఆయన పుస్తకం ఇచ్చారు, ఎప్పుడు 2005 నాకు ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చినప్పుడు. ఆ రకంగా బుక్ తీసుకొని మీరు అందులో అంశాలు చదివి పాటలు రాయటం మొదలు పెట్టారు? లేదు, చాలా ఉంది ఇంకా చెప్తా, ఒక్క సెకండ్ లో చెప్పేస్తా. చదివినా నాకు తలకెక్కలేదు అది, నాకు 36 ఏళ్ళు అండి ఏ చెప్పుడు, ఇప్పుడు నాకు 51, 36 ఏళ్ల వయసులో ఏదో మనము కిట్టి పార్టీలు, మూవీస్, పిల్లలతో ఎంజాయ్, భర్తతో ఎంజాయ్, బయట ఫ్రెండ్స్తో ఎంజాయ్, ఇదే ఉంటది కదా. సరే నేను, అమ్మా ప్లీజ్ అమ్మా వాసవి మాత నాకు కొంచెం కూడా ఇది తలకెక్కలేదు తల్లి, నీ కుంకుమార్చన చేస్తాను, లక్ష కుంకుమార్చన నాకు రాసే శక్తిని అమ్మా అని అప్పుడు వేడుకుని కుంకుమార్చన మొదలుపెట్టిన. ఏది లక్ష కుంకుమార్చన, ఆ పుస్తకము చదువుతా నన్ను తలకెక్కకపోతే లక్ష కుంకుమార్చన కూడా మొదలు పెట్టినా అన్నమాట. ఆ కుంకుమార్చన చేయడంతో ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు కొన్ని అగుపడినాయి, మళ్ళీ ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు చెప్తాను, మంచి టైం రాని. అప్పటి నుంచి నేను రాయడం మొదలు పెట్టిండది, ఇప్పటి వరకు వదలలేదండి. సూపర్ అండి, చాలా గ్రేట్ అండి. నాకు కనిపించిన దాంట్లో చాలా కనిపించినాయి నాకు అక్కడ ధ్యానంలో, ఒక్కటి మాత్రం చెప్తాను, ఓంకారం ఫస్ట్ నాకు కనబడింది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా ఏమేమి కనిపించినాయి చెప్తాను. ఆత్మీయులు వచ్చారు, ఫస్ట్ ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, హాయ్ చెప్తాం. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, హలో, ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను ఆశా, ఆశా టిఆర్ అనేసి, పామడి నాగమణి మనోహర్ వాసవి సిస్టర్స్ వాళ్ళ ఉన్నారండి, వాసవి సిస్టర్స్ ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో ఆశా, మాట్లాడుతున్నా, మీ టీచర్. మేడం చాలా సంతోషమయ్యా మేడం, మిమ్మల్ని లైవ్ లో రేడియోలో ఇస్తుంటే చాలా సంతోషమయ్యా, మీ అనుభవం వినేసి చాలా సంతోషమయ్యా. మీకు ఓంకారం కంబర్స్ అని కొన్ని చెప్పినారు మేడం మీరు క్లాస్ లో, బట్ ఇని నాకు చాలా సంతోషమయ్యా. బట్ చెప్పాలంటే మీ గురించి చెప్పాలంటే, దేవుని బిడ్డేనే చెప్పాలా, వాసవి అమ్మవారి బిడ్డలే చెప్పాలా, ఎలాంటే అమ్మ వచ్చి అక్కడ నాలుగులో రాసి రాసికపోతే మనం చెప్పలేమేమిను. అట్లా అది ఒకరికే రాగము చేసి వాళ్ళే రాసి వాళ్ళే పాటలు చెప్పి ఇన్ని మందికి ఆత్మ అంతఃకరణ శుద్ధి అవుతుంది కదా, ఇంత మందికి అంతఃకరణ శుద్ధి చేయాలా అన్నప్పుడు అది ఒక దేవుని కృప అయితే మాత్రమే అవుతుంది, దేవుని బిడ్డలైతే మాత్రమే సాధ్యం. అలాంటి శిష్యులు ఉండడం అదృష్టం, అదృష్టం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఓకే మేడం, మీరు అకేషనల్ సాంగ్స్ పాడతారని విన్నాము, కొన్ని సాంగ్స్ మన శ్రోతల కోసం. హలో జయలక్ష్మి, పాడమా, నువ్వు పాడేసే ఒకటి. అకేషనల్ సాంగ్స్ లో కోలాటం పాట మా గురువు గారు, ప్రథమ గురువు ఎవరంటే అండి మా అక్కగారేనండి, ఎందుకంటే తను ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. మీరు నమ్ముతారా లేదో, మేము ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు అండి ప్రోగ్రామ్స్ ఇస్తుంటాం, 1500 ప్రోగ్రామ్స్ పైన ఇచ్చాం మేము. ఇప్పుడు కూర్చున్నప్పుడు, అక్క చేతిలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా అంత అద్భుతంగా అమ్మవారే అక్కతో నాతో పలికిస్తుందేమో అండి, అంత బాగా వచ్చేసింది అక్క చేతిలో కూర్చుంటే నాకు. ఈరోజు మీరు అకేషనల్ సాంగ్ అడిగారు కాబట్టి నేను ఒక కోలాట
ఒక్క సాంగ్ నాకు చాలా ఇష్టం, అక్క రాసింది, అది పాడతానండి. ఓకే. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత, వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత, బంగారు చీరలో బంగారు తల్లి భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి, బంగారు చీరలో బంగారు తల్లి భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి, వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత, వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. ఈ పాట అక్క రచించిందేదండి 2004 లో. చాలా మంది లక్షల మందికి ఈ పాట అంటే అంత ఇష్టం అండి. అవునండి, చాలా మణి గారు మీరు ఒక పాట పాడండి. హలో అండి, చెప్పండి. మీరు ఒక పాట అండి. తప్పకుండా, నేను అందరికీ ఇష్టమైనటువంటి ఒకటి. ఇప్పుడు చల్లాయి అమ్మవారి పాట పాడినారు కదా, నేను మన ట్రెడిషనల్ సాంగ్స్ కూడా నేను రచించాను, కాకపోతే అందరు చూసారు చాలా మందికి ఇష్టపడిన ఒక వడిబియ్యం పాట ఒకటి పాడతాను చూడండి, కొంచెం పాడతాను. ఓకే అండి. వడి బియ్యం పాట, వడి వడి అంటే ఏమంటారు, వడుబాల్ అంటారు, తరు వడి బియ్యం అంటారు కదా, అది ఆ పాటలు ఉండవు, చాలా తక్కువ దొరుకుతుంది. వడి బియ్యం పాట పాడతాను, రచన రాగ సంయోజనం నేనే చేశానండి. సూపర్ అండి. వడి మించగరారండమ్మా శ్రీ మహాలక్ష్మికి వడి మించగరారండమ్మా, వడి మించగరారండమ్మా శ్రీ మహాలక్ష్మికి వడి మించగరారండమ్మా, బంగారు నగలతో జరియంచు చీరతో, బంగారు నగలతో జరియంచు చీరతో సర్వమంగళ సుమంగళికి పసుపు కుంకుమలివ్వండి, సర్వమంగళ సుమంగళికి పసుపు కుంకుమలివ్వండి, జాజి పువ్వులు తల నముడిచి వడి నించగరారండి, వడి నించగరారండమ్మా శ్రీ మహాలక్ష్మికి వడి నించగరారండమ్మా, మంచి మనసుతో మంచి గంధము మక్కువతో నూపుయగరండి, మణిభూషణి సుమంగళికి మంగళ ద్రవ్యాలివ్వగరండి, వడి నించగరారండమ్మా శ్రీ మహాలక్ష్మికి వడి నించగరారండమ్మా, కదలి ఫలములు ఖర్జూరంబులు పిండి వంటలు పప్పు ఉండలు కంచి చీరయు కొబ్బెరలతో వడి నించగరారండి, వడి నించగరారండమ్మా శ్రీ మహాలక్ష్మికి వడి నించగరారండమ్మా. అద్భుతమండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకొకటి అండి, ఈ పాటలన్నిటిలో కూడా గమనిస్తే ప్రతి ఒక్కరూ మణి అనేసి ఉంటది. విషయం చెప్తాను, మా అక్క గారు అండి ఇప్పుడు మణి అని చెప్తున్నారు కాబట్టి తను రాసినటువంటి ప్రతి ఒక్క పాటలోనూ మణి ద్వీప వాసిని, మణి అంటే అక్క పేరు నాగమణి కదండి, ఆ పెన్నేం తీసుకొని వాళ్ళ గురువుల ఆశీర్వాదంతో మణి ద్వీప అని వస్తుందండి ప్రతి ఒక్క పాటకి. అలాగే మా అక్కగారు దగ్గర దగ్గర 500+ సాంగ్స్ అమ్మవారి మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి పాటలు రాశారు, ఇంకా దగ్గర దగ్గర ఒక 700 సాంగ్స్, మొత్తం 1200 సాంగ్స్ పైన వాళ్ళు కంపోజ్ చేశారు. నరసింహస్వామి పాటలు, ఆంజనేయ స్వామి పాటలు, ఆ తర్వాత సంప్రదాయం పాటలు, ఒకటేమిటండి ఇలా బాబా పాటలు 48 రాసి అమ్మ నాన్నలకు అంకితం ఇచ్చారు, బనశంకరి అమ్మ పాటలు, ఇలా చెప్పుకుంటూ పోతే అండి ఒక్క 2 సెకండ్లనే నేను వాళ్ళకి చెప్తానండి. ఎలా అంటే అండి, ఇన్బాన్ టాలెంట్ అండి, ఎంత సంగీతం నేర్చుకుండి ఎంతన్నా ఉండండి, ఆ రాగము పాడేది ఆ సంగీతము వింటుంటే నేను ఎన్నో సార్లు చెప్తుంటాను ఎంత అదృష్టం చేసినాం అసలు నువ్వు అంత చక్కగా పాడతావు, అది నేను జతలోనే ఉంటాను కదండి నాకు తెలుస్తుంది అనమాట వాళ్ళ క్వాలిటీ ఏమి, వాళ్ళు ఎంత బాగా పాడతారు, ఎలా అంటే అండి ఒక వజ్రం ఎలానో నేను అలాగే అంటానండి అక్కడిని. కరెక్టే కదా, అంత అద్భుతమైన టాలెంట్, అంత టాలెంట్ అండి, అది పుట్టుకతోనే వచ్చేసింది. అంటే నేను పాడతాను లేదని కాదు, తను ఎలా అంటే అది ఒక వరం అండి, భగవంతుని వరం తనకి. ఒక పాట మీరు ఇవ్వండి ఇప్పుడే అండి, ఒక 2 నిమిషాల్లో తను బాణి కట్టేసి తనే సొంతంగా రాసేసి పాడేస్తారండి, అంత టాలెంట్ ఉంది.
నేను రాస్తాను, నేను పాడతాను, అది వేరే, తన టాలెంటే వేరే అనమాట. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మణి అని చెప్పాలి. అమ్మవారి కృప కలిగింది కదా, అమ్మవారి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ శక్తి తనలో ఉన్నట్టుంది. చాలా థ్యాంక్స్ మా చెల్లెలికి, చాలా థ్యాంక్స్ శ్రీదేవి గారికి, చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచి అద్భుతమైనటువంటి మణిని అమ్మవారు మనకు ప్రసాదించింది నిజంగా ఒక వరం అని నేను చెప్తానండి. మా ఫ్యామిలీలో అమ్మవారు అద్భుతమైనటువంటి మణిని మాకు ఇచ్చింది అనేసి నిజంగా మేము నిజంగా ఎంత పుణ్యం చేసింది చెప్పుకోవచ్చండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి జయం ఉందండి. మణికి తోడుగా జయం ఉంది కాబట్టి జయం ఉంది ఇక్కడ. అయితే మీరు జయమని మణికి తోడుగా జయం ఉండడం వల్ల జయం అండి. అదే ముందరే మీ పేరు పెట్టేస్తున్నా, అందుకే జయం ముందరే ఉంటే మణి పక్కన పదిలంగా ఉంటుంది. సో ఈ షో తర్వాత మీ ఇద్దరు జయమణులు, జయ విజయుల్లాగా జయమణులు. చెప్తుంటే శ్రీదేవి గారు మీరు భలే చక్కగా వర్ణించారు. మేము కచేరీలకు పోయినప్పుడు అందరు అంటారు అన్నమాచార్య సంకీర్తనలో అన్నమాచార్యులు ఎరా రాశారా వెంకటేశ్వర స్వామి పాటలు, అలా వాసవి మాత పాటలు రాయడానికి వాసవి నాగమణి గారు అవతరించారు. వాసవి మాత పాటలు పాడడానికి వాసవి సిస్టర్స్ వచ్చారని ప్రతి ఒక్క చోట చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుందండి. ఆ విషయము జన్ములు అంటారు కదండి, అలా మీరు అంటే మీకు ఆ అమ్మవారి అంశం వచ్చింది అలా చెప్పేసి. ధన్యవాదాలండి. అయ్యో మీకు ఆ శక్తి ఉంది. ఏమండి మనకు ఆత్మీయులు ఉన్నారండి, ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ఒక స్కైప్ లో ఉన్నారు. రమణ గారు స్వాగతం అండి. అండ్ మొబైల్ ఆత్మీయులు ఎవరండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో నమస్తే మేడం, నా పేరు నమస్తే సిస్టర్స్ ఉన్నారు, మాట్లాడండి అండి. ఓకే నమస్తే మేడం, జయలక్ష్మి మేడం, నాగమణి మేడం నమస్తే. పాట చాలా బాగుంది, మధురంగా ఉంది. ఇంకా ఇట్లా పాట లేదు ఒక బిడ్డకి విషెస్ విషెస్ ఇంకా కానీ బర్త్డే విషెస్, యానివర్సరీ విషెస్, సంప్రదాయాల పాటలు ఒక శ్రీమంతానికి పంపేలా అంటే ఒక అప్పగించేలా అంటే చాలా బాగా సాంగ్స్ మీరు రాసినారు. చాలా ఖుషి అయిపోయింది మీ సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కవి. అంటే నేను ప్రతి సంవత్సరం మాల వేస్తా ఉంటానమ్మా. దుర్గమ్మ పాటలు అంటే చాలా చాలా ఇష్టమైన పాటలు వింటా ఉంటాను మాలలు ఉన్నప్పుడు. ఒక్క పాట అవకాశం ఉంటే ఒక్క దుర్గమ్మ పాట పాడతారని ఆస్త ఫోన్ చేశానమ్మా. దుర్గమ్మ పాట పాడాలనా మీకు? అవునమ్మా. అమ్మలగన్నమ్మా ఆదుకోవమ్మా, ఆదుకుని అక్కునను చేర్చుకోవమ్మా. అమ్మలగన్నమ్మా మా దుర్గమ్మా, ఆదుకుని అక్కునను చేర్చుకోవమ్మా. అంతట నీ ఉన్నావని వేదము ఘోషిస్తుంటే, అన్నిట నిను చూస్తామని ఋషులు నిరూపిస్తుంటే, ఏలమ్మా నీవు కానరావు, ఏమమ్మా నన్ను బ్రోవరావు. అమ్మలగన్నమ్మా మా దుర్గమ్మా, ఆదుకుని అక్కునను చేర్చుకోవమ్మా. ఈ విశాల లోకానికి సృష్టికర్త నీవైతే, ఈ భువన భారమును మోసేది నీవైతే. ఏలమ్మా నీవు వేగరావు, ఏమమ్మా నను బ్రోవరావు. అమ్మలగన్నమ్మా ఆదుకోవమ్మా, ఆదుకుని అక్కునను చేర్చుకోవమ్మా. ఏ పలుకు పలికినా నీ స్తుతిగా నిలిచిపోని, ఏ క్రియలు చేసినా నీ సేవగా మారిపోని. మలచుకోవమ్మా నీ పరికరంబుగా, మార్చుకోవమ్మా చైతన్య రూపిగా. అమ్మలగన్నమ్మా మా దుర్గమ్మా, ఆదుకుని అక్కునను చేర్చుకోవమ్మా.
ఆదుకుని అక్కునను చేర్చుకోవమ్మా. సూపర్ అండి, సూపర్ అమ్మా, సూపర్ అమ్మా, సూపర్ అమ్మా. ధన్యవాదాలు చెప్పాలమ్మా, ఇంతంతో కళాకారులు తీసుకొచ్చి పరిచయం చేసి చక్కటి పాటలు వినిపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు మీకు, ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి, శ్రీదేవి గారికి. ఓకే అండి, మీరు ఇందాక చెప్పారు కదా ఆంజనేయ స్వామి మీద, బాబా వారి మీద పాటలు పాడామని. ఈ రోజు శనివారం కదా, ఒక ఆంజనేయ స్వామి గీతం అండి. ఆంజనేయ స్వామి గీతం పాడాలండి. ఓకే, తప్పకుండా, ఒక నిమిషం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసకః పింగాక్షో అమిత విక్రమః ఉదదీక్రమణాశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణ దాతా చ దశగ్రీవస్య దర్పః. హలో, హలో, నమస్తే మేడం. కరిమల గారు ఎన్ఆర్ఐ రేడియో మాట్లాడండి వాసవి సిస్టర్స్ తో. థాంక్ యూ మేడం. చెప్పండి మేడం. మేడం బాగా పాడుతున్నారు మేడం. థాంక్ యూ సార్. చెప్పండి. వినిపిస్తుంది మేడం, మంచి మంచి భక్తి, ఒక భక్తి కీర్తన అన్నమయ్యది ఒకటి పాడండి మేడం. అన్నమాచార్య కీర్తన కావాలనా? అదే మీ మీ గళంలో మేము వినాలని కోరిక మేడం. తప్పకుండా సార్, అన్నమాచార్య కీర్తన. నేను రేడియోలో వింటాను మేడం. ఓకే అండి, తప్పకుండా. థాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. థాంక్ యూ. ఓకే అండి, చెప్పండి. వారి కోసం అన్నమాచార్య కీర్తన ఒక పల్లవి ఒక చరణం పాడండి. ఓకే, తప్పకుండా అండి, అన్నమాచార్య కీర్తన పాడతాను. ఓకే, జయలక్ష్మి పాడతావమ్మా? ఓకే, నేనే పాడతాను. తిరుమలగిరి రాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాడరాయ సుగుణ కోనేడిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాడరాయ సుగుణ కోనేడిరాయ తిరుమలగిరిరాయ సిరుల సింగారరాయ చెలువపుతిమరాయ సరుస వైభవరాయ సకల వినోదరాయ సిరుల సింగారరాయ చెలువపుతిమరాయ సరుస వైభవరాయ సకల వినోదరాయ. సూపర్ అండి, సూపర్, అద్భుతం అండి. నేను అక్క దగ్గర నేర్చుకునేటువంటి ఒక అన్నమాచార్య కీర్తన పాడతానండి, మా సిస్టర్ దగ్గర నేర్చుకునేదే. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. ఓకే. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీవు ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీవు ఉయ్యాల. పలుమారులు శ్వాస పవనమందుండని భావంబు తెలిపే నీవు ఉయ్యాల. ఉయ్యాల, 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 ఉయ్యాల. ఉదయాస్త్ర శైలంబులు నరకంబములైన ఉడమండలము ఓచే ఉయ్యాల. అదన ఆకాశ పదము అడ్డదూలంబైన అఖిలంబు నిండే నీ ఉయ్యాల. ఉయ్యాల, ఉయ్యాల, ఉయ్యాల,
ఉయ్యాలా. సూపర్ అండి, సూపర్ అండి. మనకి టైం 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 కొంచెం ఉంది కదా, అందుకు కొన్ని కొంచెం పాడిస్తున్నాను. పాడుతుంటే ఆపాలనిపించట్లేదు, కానీ అన్ని రకాల పాటలు వినాలనిపిస్తుంది. మీరు ఇంకేం రాశారు? అదేంటో ఊట బావిలో ఊరినట్టు మీ నోటి వంట అమృతమైన పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మరి ఎలా అంటే అండి, మా అక్క కష్టం అండి, 18 సంవత్సరాల కష్టం అండి ఇది. చాలా కష్టపడి పెంచుకొచ్చారు. అప్పట్లో వాట్సాప్లు ఫేస్బుక్లు ఏమీ లేవండి. తను 300-500 పైన వర్క్షాపులు చేసి ఊరూరికి వెళ్ళి, అది ఒకటి ఏమంటే అండి, మాది ఫీజు లేదండి, నామినల్ ఫీ, మంత్లీ ఫీజెస్ లేదు. నాద నీరాధన సభ అనే ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ మా సిస్టర్ స్టార్ట్ చేశారు. దానికి అక్క ప్రిన్సిపల్ గా ఉన్నారు, నేను వైస్ ప్రిన్సిపల్ గా ఉన్నాను. సో ఒక ఒక సర్వీస్ మోటివ్ తో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. మా శిష్యులు కానీ ప్రతి ఒక్కరు మాకు వెల్విషర్స్, మీలాంటి వాళ్ళందరూ భగవంతుని ఆశీర్వాదం వల్ల ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తో మీలాంటి వాళ్ళందరూ దొరకడము మేము ఎన్నో కోట్ల జన్మల పుణ్య ఫలం అని నేను చెప్పగలనండి. మీతో మేము పాటలు నేర్చుకోవడం అదే పుణ్యం మాకు కూడా అనుకుంటున్నామండి మేము. అందుకనే అండి ప్రేక్షక దేవుళ్ళు. ప్రేక్షక దేవుళ్ళు కరెక్ట్ గా చెప్పారు సిస్టర్ అక్క. అలా చాలా కష్టపడారండి అక్క. శ్రీమంతం పాటలు తక్కువనే ఉంటాయి, పుట్టినరోజు పాటలు ఈ రెండిట్లో ఒకరొకటి ఒకరొకటి పాడగలరా మేడం? శ్రీమంతం పాట పాడతాను. పుట్టినరోజు పాట వచ్చేసి కంపోజ్ చేస్తాను కానీ దాన్ని ట్యూనింగ్ చేయలేదు. ఓకే అండి, శ్రీమంతం పాట. చెల్లై పాడుతుంది, తను ఒకటి ఏదో చేసింది నా కోసం అనేది పుట్టినరోజుది, తనకేమైనా గుర్తుంటే పాడొచ్చు. శ్రీమంతంది నేను కొంచెం పాడతాను. ఓకే అండి. శ్రీమంతము చేయగరండి ములందరూ, మా ఇంటి మహాలక్ష్మికి హారతులివ్వండి. శ్రీమంతము చేయగరండి ములందరూ, మా ఇంటి మహాలక్ష్మికి హారతులివ్వండి. పసుపు కుంకుమలు గాజులు పచ్చని తీరలు రవికలు ఫలములు పుష్పంబులు రవ్వలాభరణంబులు అందించంగరండి ములందరూ. పచ్చని గాజులు తొడగగా వనితలెల్లరూ రండి, శ్రీమంతము చేయగరండి ముత్తైదువులందరూ, మా ఇంటి మహాలక్ష్మికి హారతులివ్వండి. సూపర్ అండి. నేను మా అక్కగారు రచించినటువంటి ఒక చాలా నాకు ఇష్టమైనటువంటి పాట అండి అది, అమ్మవారిది. మరి టైం ఉంటుందో లేదో అని నేను ఇప్పుడే పాడేస్తున్నాను. మరి మీరు నాకు టైం ఉంటుందో లేదో, అంత చాలా చక్కగా అందరికి ఇష్టమైనటువంటి పాట అండి, అందుకే మిస్ కాకూడదని పాటిస్తున్నాను. ఓకే అండి, పాడండి. జయ జయ వాసవి కన్యకాంబ నీ చరణములే మాకు శరణమమ్మ, జయ జయ వాసవి కన్యకాంబ నీ చరణములే మాకు శరణమమ్మ, నీ భజనలే మధురం ముక్తికి మార్గము వసవాంబ, నీ భజనలే మధురం వసవాంబ ముక్తికి మార్గము వసవాంబ. జయ జయ వాసవి కన్యకాంబ నీ చరణములే మాకు శరణమమ్మ. ఇలా వస్తుందండి. సూపర్ అండి, మీ గానం విని ఒక ఆత్మీయులు వచ్చారండి యుఎస్ నుండి. వెల్కమ్ ధనారెడ్డి గారు టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి నాగమణి గారు, జయలక్ష్మి గారు. నమస్తే సార్. జై వాసవి. నమస్కారం సార్. జై వాసవి. మీరు చాలా బాగా పాడుతున్నారండి, భక్తి గీతాలు కానీ లేకపోతే అన్నమాచారి కీర్తనలు కానీ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చీట్ చేద్దామని ఫోన్ చేశాను మీకండి. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు భగవద్గీత నుంచి అన్న ఒక రెండు లైన్స్ అన్న కొద్దిగా చెప్పగలరండి అన్న. భగవద్గీతనా? భగవద్గీత ఒక టూ లైన్స్ అంట, ఒక శ్లోకం ఏదైనా. భగవద్గీతలో గుర్తు లేదే, తప్పుగా అనుకోకండి. పర్వాలేదండి, కీర్తనలు అయినా పర్లేదండి, బాగానే ఉన్నాయండి అవి. భగవద్గీత చిన్నప్పుడే నేర్చుకున్నాం, లేదని కాదు, కాకపోతే ఈ దీంట్లో వచ్చేసి భగవద్గీత చెప్పలేదు. పర్లేదు, కీర్తన బాగున్నాయండి, కీర్తన పర్లేదు. ఓకే అండి, వింటూ ఉండండి, మీకోసం కీర్తన పాడతారు వారు. థ్యాంక్స్ అండి శ్రీదేవి గారు.
వెల్కమ్ అండి, బాయ్ అండి. ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మేడం నేను శ్రీదేవి అని మాట్లాడుతాను. ఓకే మేడం, మనతో పాటు ఉన్నారు వాసవి సిస్టర్స్, మాట్లాడండి మేడం. ఓకే మేడం. హాయ్ మేడం. హాయ్ నమస్తే. మీతో మాట్లాడడానికి చాలా చాలా సంతోషం అయితే ఉంది మేడం. ఇంత బిజీ పర్సన్ ఎట్లా మేము మాట్లాడుతాండమో అంటే మాకు నిజంగా ఖుషి అవుతుంది మేడం. మీ పాట మ్యామ్ బెంగళూరు మేడం. నేను ఎక్కడమ్మా, బెంగళూరులో? బెంగళూరు మేడం, బెంగళూరు మేడం. మాగ్లూర్ బెంగళూరు, బెంగళూరు మేడం. అర్థమయ్యా. ఓకే ఓకే చెప్పండి మేడం. నిజంగా మీ ఇద్దరు వాయిస్ లలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది మేడం. వింటా అంటే పాటలు అద్భుతంగా ఉంది మేడం. మీ వాయిస్ లో చాలా చాలా సంతోషం అయితే మేడం. పొడవాళ్ళ భీమం పాట అంతా యూట్యూబ్ చెప్పండి మేడం. మెస్మరైజ్ చేస్తున్నాయి వాయిస్ లో ఉన్న పాటలు, మమ్మల్ని మెస్మరైజ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. యాక్చువల్లీ శ్రీదేవి గారు వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇద్దరు అక్క వాయిస్ చెప్పనవసరం లేదు. ఎప్పుడు బాగుంటుంది నాకు పొద్దు నుంచి కాల్స్ ఈ వన్ వీక్ లో ఎక్కువ చేయడం వల్ల గొంతు పట్టేస్తుంది. భలే ఎలా ఉందో నాకు తెలియడం లేదు కానీ అమ్మవారి మీ పాట కూడా చాలా చక్కగా వచ్చిందండి. ఓకే అండి, శ్రీదేవి గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. శ్రీదేవి గారు ఓకే అండి. మీకు చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి కదండి. అవునండి, అవార్డ్స్ గురించి కాస్త. నేనైతే మా సిస్టర్ గురించి ఫస్ట్ అవార్డ్స్ గురించి నేను చెప్పదలుచుకున్నానండి. చాలా అవార్డ్స్ వచ్చాయండి తనకి. గాన కోకిల అని 2004 లో రామమూర్తి గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, అఖిల భారత వాసి, ఇప్పుడు దివంగతులైనారు. సో ప్రిస్టీజియస్ అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్ట్ నుంచి గాన కోకిల 2004 లో మా అక్కగారికి వచ్చిందండి. వాయిస్ ఆఫ్ వాసవి 2008 లో అక్కిపేట వాసవి మహిళా సమాజ్ నుంచి వచ్చింది. రాగమణి 2008 లో గురూజీ వెల్లూరు వాళ్ళ నుంచి వచ్చింది, శ్రీధర్ స్వామిజీ వాళ్ళ గురించి. ఇక్కడ వెల్లూరు అండి. విశేష మహిళ 2009 లో ఒక మంత్రి గారి ద్వారా, మినిస్టర్ కృష్ణయ్య శెట్టి గారి ద్వారా. ఇది ఒక అఖిల కర్ణాటక ఆరివైశ్య మహిళా మహాసభ నుంచి ఇచ్చారండి, అప్పుడు గోకుల చలపతి గారు ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు. విశేష మహిళ అవార్డు వచ్చేసి మినిస్టర్ శ్రీ కృష్ణయ్య శెట్టి ద్వారా రావడం జరిగింది అక్కకి. తర్వాత కన్నడ కౌస్తుభ 2009 లో ఇచ్చారండి, బారిసు కన్నడ డిండిమవ అనే ఒక సంస్థ నుంచి. విద్వన్ మణి అని 2012 చెప్పండి మేడం. హలో వినిపిస్తుంది మేడం, చెప్పండి. జయలక్ష్మి వినపడడం లేదు, నేను సారీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారా, మీరు చెప్పండి మేడం. నా అవార్డ్స్ గురించి నేనే చెప్పుకోవాలనా? వచ్చారులేండి మీకు అవసరం. హలో జయ, హలో ఇప్పుడు వినిపిస్తోందా? కన్నడ కౌస్తుభ, విద్వన్ మణి, లక్ష్మీ నారసింహ సోమయాజుల ప్రశస్తి. ఇది వచ్చేసి అక్కకు ఒక స్పెషల్ అండి. కర్ణాటక వాళ్ళు అక్క కన్నడలో కూడా సాహిత్యం చేస్తారు అనే దాన్ని గుర్తించి వాళ్ళు సంగీతము సాహిత్యము తెలుగులోనే కాకుండా కన్నడలోనూ చేస్తారని సమర్థ సాహిత్య అండ్ సాంస్కృతిక ప్రశస్తి ప్రస్థాన వాళ్ళు అక్కకి ఇచ్చారండి, లక్ష్మీ నారసింహ సోమయాజులు ప్రశస్తి. ఎందుకు ఇచ్చారు అంటే తన కన్నడలో కూడా సాహిత్యం చేస్తారు, చక్కగా పాడతారు, 80,000 కీర్తనలు కొన్ని లక్షల మందికి నేర్పించారు అని వారు ఇచ్చారండి. అదే గానసిరి విదూషి అవార్డు వచ్చేసి 2018 కీరవాణి గ్రూప్ వాళ్ళు ఇచ్చారండి. అన్నమయ్య గాన శిరోమణి, ఇది చాలా అద్భుతమైన, ఎందుకంటే అక్క అన్నమాచార్య కీర్తనలు చాలా చక్కగా పడతారండి. అవే ఫస్ట్ స్టార్ట్ చేయడం, అక్క పురంధరదాస్ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, సంప్రదాయం పాటలు. అట్లా అన్నమయ్య గాన శిరోమణి అని 2012 లో గణపతి సేవా సంఘ విద్యాపీఠ సర్కిల్ వాళ్ళు ఇచ్చారండి. దాని తర్వాత వాసవి సిస్టర్స్ గా మాకు చాలానే వచ్చాయండి అవార్డ్స్. దాంట్లో వాసవి సిస్టర్స్ అనేది అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీ రామ్మూర్తి గారు ఇచ్చారండి మాకి. ఓకే, ఆ రకంగా మీరు వాసవి సిస్టర్స్ అయ్యారండి. అవునండి అవునండి. దాని తర్వాత కోకిల కంఠస్వర వాసవి సిస్టర్స్ అని 2010 లో శ్రీ శివ శరవణ స్వామీజీ గారు ఇచ్చారండి, కర్నూలు వాళ్ళది. దాని తర్వాత శ్రీ వాసవి సోదరి మణులు, శ్రీ వాసవి మాత సాహిత్య సంగీత కటాక్ష ప్రావీణ్యులని శ్రీ ఎర్రం పూర్ణశాంతి గారు సాయి శాంతి సహాయ సేవా సమితి నుంచి ఇచ్చారు, హైదరాబాద్ వాళ్ళది. శ్రీ వాసవి ఆణిముత్యాలు అని ఉమెన్స్ డే సెలబ్రేషన్ 2018 లో మాకు వాసవి వనితా క్లబ్ వాళ్ళు బద్వేలు వాళ్ళు ఇచ్చారండి. ఎక్సలెన్స్ అవుట్ స్టాండింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ ఆఫ్ నాద నీరాజన సభ అని హంసధ్వని గ్రూప్ వాళ్ళు 2018 బెంగళూరులో ఇచ్చారండి. ఇదన్నిటికంటే ఇంకొకటి ఏమంటే వాయిస్ ఆఫ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి
అని 2018 లో ఆర్యవైశ్య సంఘం, అనంతపూర్ ఆర్యవైశ్య మహిళా సంఘం అంటే పెద్ద సంఘం వాళ్ళు, ఆర్యవైశ్య సంఘం పెద్ద సంఘము, మళ్ళీ మహిళా సంఘం అని ఉంటుంది కదా, అందరూ చేర్చి మొత్తము ఓల్డ్ టౌన్ ఓకే, వాళ్ళందరూ మాకు వాయిస్ ఆఫ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అని 1 లక్ష లడ్డూలు పూజ చేశారండి. ఆ అందులో మా ప్రోగ్రామ్ చూసి కల్చరల్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఇష్టమయ్యి అవార్డు మాకు ఇచ్చారు. అదే విధంగా గాన గంధర్వద్వయం అని ఒక అవార్డు కూడా ఇచ్చారండి, అది శివ గణేష ఉత్సవ సమితి అనంతపూర్ వాళ్ళు. ఆదర్శ మహిళ అనే అవార్డు బై నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారండి, అది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా 2019 లో ఇచ్చారు. తర్వాత నైటింగేల్స్ ఆఫ్ ఆర్యవైశ్యస్, నైటింగేల్స్ ఆఫ్ ఆర్యవైశ్యస్ 2019 బై ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఆఫ్ నాద నీరాజన సభ వాళ్ళు ఇచ్చారండి. సూపర్ అండి. దాని తర్వాత రీసెంట్ గా మన లెజెండరీ సింగర్స్ ఆఫ్ ఆర్యవైశ్యస్ అని మన మాజీ మంత్రి గారు ఇచ్చారు మణి, నీకు గుర్తుందమణి అది అవార్డు నాగమణి? సిద్ధారాఘవ్ గారు ఇచ్చారండి. ఆ విధంగా అనేకంగా మాకు చాలానే వచ్చాయండి బిరుదులు. అద్భుతమండి, మీ యొక్క బిరుదులు విని ఒక ఆత్మీయులు వచ్చారండి. ఆర్యవైశ్య సంగీత రత్నాలు వచ్చింది, ఆర్యవైశ్య సంగీత రత్నాలు. ఈ కరోనా ఇది మనకు స్టార్ట్ అయింది చూడండి, ఆ మూమెంట్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళాం హైదరాబాద్ కి, ఒకే రోజుకే 4 ప్రోగ్రామ్లు 4 అవార్డు. అవునండి అవునండి. అందులో వాస్వి క్లబ్స్ వాళ్ళు కూడా ఒకటి ఇచ్చారండి మాకు, అది అక్క చెప్పారు కదా ఇప్పుడు, వాస్వి క్లబ్స్ వనిత బోర్బండ వాళ్ళు ఆర్యవైశ్య గాన విశారద ద్వయం అని ఇచ్చారండి. మొన్న మార్చి లో ప్రోగ్రామ్స్ జరిగాయి కదా ఉమెన్స్ డే సెలబ్రేషన్, అప్పుడు మాకు 4 టైటిల్స్ వచ్చాయండి. సూపర్ అండి. ఓకే అండి, ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దామండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, మనతో పాటు ఉన్నారు వాసవి సిస్టర్స్, మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ అక్క. హాయ్ అండి. హాయ్ హాయ్. మీకు పెద్ద సర్ప్రైజ్. ఎవరు 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 గెస్ట్ చేయండి? ఓ కావ్య. ఎగ్జాక్ట్లీ. హాయ్ అక్క, వెరీ గుడ్ ఈవినింగ్. హాయ్ కావ్య. మిమ్మల్ని ఇలా లైవ్ లో ఇలా కలుసుకోవడం నిజంగా హ్యాపీ హ్యాపీగా ఉంది. యాక్చువల్ గా అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను అనమాట కాల్, యాక్చువల్ గా కాకపోతే ఒకసారి కలుస్తుంది కానీ లిఫ్ట్ చేయలేదు అనమాట. సో మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాను, టైం అయిపోతుంది కదా, ఇలా కలుస్తానో లేదో అనుకున్నాను, బట్ బై లక్కీగా కలిసింది. సో సో ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ అంటే రేడియో అనమాట యాక్చువల్ గా. ఓకే కావ్య గారు, థ్యాంక్ యూ ఫర్ కాల్. హలో అండి. యా యా హలో హలో కావ్య చెప్పమ్మా. యా అక్క, నిజంగానే మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద సెలబ్రిటీస్ తో నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే రిజల్ట్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అనమాట యాక్చువల్ గా. అండ్ యా మీ గురించి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. కెనాయ్ యాక్చువల్ గా వాసి సిస్టర్స్ అనగానే మనం అనుకుంటాము అంత పెద్ద సెలబ్రిటీస్ కదా ఎలా ఉంటారు ఏంటి అని, కాకపోతే చాలా హోమ్లీ నేచర్ అండ్ మళ్ళీ వాళ్ళు ఒక మామూలు ప్రదేశం నుంచి అంటే ఒక అనంతపూర్ అనే ఒక ఊరు నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దాకా రీచ్ అయ్యారంటే నిజంగా చాలా వండర్ఫుల్ అని చెప్పాలి. అండ్ వాళ్ళైతే అండ్ నాగమణి అక్క అయితే ఎన్ని రోజుకి నాకు తెలిసి 2 పాటలు ఖచ్చితంగా రాస్తారనుకుంటాను. మామూలుగా ఒక పాట రాయాలంటేనే నిజంగా అసలు ఆ పదం ఒక్కొక్క పదంకి కూడాను మనకి అసలు మీనింగ్ తెలిసి ఉండాలి, ఎన్నో ఉంటాయన్నమాట. కాకపోతే అసలు ఇంత బాగా మీరు ఎలా రాస్తున్నారో అండర్ అవుతుంది అసలు. అది పాటలు వింటుంటే నిజంగా అనిపిస్తుంది నాకు ఎప్పుడన్నా చాలా అంటే ఓకే నాకేదో మనసు బాగాలేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీ సాంగ్స్ ఓపెన్ చేసుకుంటాను, మీ సాంగ్స్ ఓపెన్ చేసుకుని ఖచ్చితంగా ఏదో ఒక పాట వింటాను అనమాట. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్ గా. సూపర్ అండి కావ్య గారు, చాలా చక్కగా చెప్పారు వాసవి సిస్టర్స్ గురించి. అవును నిజంగా అసలు చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని ఉన్నాయో తెలుసా అసలు, అంటే సమయమే తక్కువ ఉందమ్మాయి. అసలు కలవదేమో అనుకున్నాను కాదు, అసలు కలిసింది కదా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట. Yes. Thank you, Kavya garu. Thank you for calling. Yeah, welcome. Bye. Yeah, yeah. Bye. Thank you. Okay, Kavya, good. Have a good time, Akka. Bye, bye. Bye, ma.
నిజంగా శ్రీదేవి గారు మాట షేర్ చేసుకుంటాను. చాలా మంది చెప్తారన్నమాట, మేడం ఇట్లా క్లాస్ లో ఉన్నప్పుడు పాడుతూ ఉండేటప్పుడు మాకు మీరు పాడేటప్పుడు భగవంతుని దర్శనం అవుతుంది మాకు, మీరు హనుమంతుని పాట పాడితే మాకు హనుమంతుడే కళ్ళ ముందు వస్తాడు, ఆత్మయ కీర్తన పాడేటప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు వస్తాడు, ఇట్లా ఏ అమ్మవారి పాటలు పాడితే వాసవి అమ్మవారే కళ్ళ ముందు వస్తుంది అంట, ఇట్లా చెప్తారు చాలా మంది చెప్తారన్నమాట. అది ఇప్పుడు క్లాస్ గురించి వదిలేద్దాం. ఇప్పుడు తను ప్రత్యక్షంగా చెప్పింది, ఎప్పుడన్నా తనకు కావాలన్నప్పుడు, నాకు బోర్ అయినప్పుడు, బేజారైనప్పుడు, అంటే మనసుకు బాధగా ఉన్నప్పుడు కానీ చాలా మంది మాటలు ఇప్పుడు చెప్తున్నారు. మేడం మేడం మాకు చాలా బాధగా ఉన్నప్పుడు, లోన్లీగా ఉన్నప్పుడు మీ పాటలు వింటాం. సూపర్, ఎంత సంతోషం అనిపిస్తుంది మా పాటలు వింటే వీళ్ళకి ఇంత రిలీఫ్ దొరుకుతుందా అనేసి అనిపిస్తుంది నాకు. కరెక్టే కదండి, ఎంత సంతోషించవలసిన విషయమే కదండి. ఓకే అండి, మనకి సమయం అయిపోతుంది. సో సైన్ అప్ చెప్పే ముందు ఒక పాట బాబా గారి గురించి, షిరిడి సాయినాథుని పాట ఏదైనా. నేను అక్క రాసినటువంటి పాట అక్క ఓ అంటే నేను పాడతాను. అక్క ఓ అంటే అక్క చల్లమ్మా నువ్వు పాడమ్మా ఇప్పుడు అంటాం అంటే కన్నడలో నేను రాశానండి. కన్నడలో రాసి మా అమ్మ నాన్నగారికి అంకితం ఇచ్చారు. దాంట్లో ఒక పాట నేను నాకు ఇష్టమైనటువంటి పాట పాడుతున్నానండి. తప్పకుండా అండి. శ్రీ సాయి భిక్షగె బంద నోడు బారమ్మ, భిక్ష నేడు బారమ్మ. శ్రీ సాయి భిక్షగె బంద నోడు బారమ్మ, భిక్ష నేడు బారమ్మ. శరణి వాసన శ్రీ సాయినాథ సచిదానంద, శ్రీ సాయినాథ శిరడి వాస, శ్రీ సాయినాథ సచిదానంద, శ్రీ సాయినాథ మసీదు వాసన శ్రీ సాయినాథ మహిమాన్వితనే జయ సాయినాథ. శ్రీ సాయి భిక్షగ బంద నోడు బారమ్మ, భిక్ష నీడు బారమ్మ. దక్షిణ ప్రియనే శ్రీ సాయినాథ దయాస్వరూపన శ్రీ సాయినాథ, దక్షిణ ప్రియనే శ్రీ సాయినాథ దయాస్వరూపన శ్రీ సాయినాథ. భక్త ప్రియనే శ్రీ సాయినాథ భవభయ భంజన జయ సాయినాథ. శ్రీ సాయి భిక్షగె బంద నోడు బారమ్మ, భిక్ష నీడు బారమ్మ. ప్రశాంత రూపన శ్రీ సాయినాథ పాప వినాశక శ్రీ సాయినాథ, ప్రశాంత రూపన శ్రీ సాయినాథ పాప వినాశక శ్రీ సాయినాథ. పండరినాథ శ్రీ సాయినాథ పావన చరిత జయ సాయినాథ. శ్రీ సాయి భిక్షగె బంద నోడు బారమ్మ, భిక్ష నీడు బారమ్మ. దత్తాత్రేయన శ్రీ సాయినాథ గురు రాఘవేంద్రన శ్రీ సాయినాథ, దత్తాత్రేయన శ్రీ సాయినాథ గురు రాఘవేంద్రన శ్రీ సాయినాథ. మాణిక్య ప్రభువే శ్రీ సాయినాథ అకల్కోట్ మహారాజ జయ సాయినాథ. శ్రీ సాయి భిక్షగె బంద నోడు బారమ్మ, భిక్ష నీడు బారమ్మ. బ్రహ్మజ్ఞాని శ్రీ సాయినాథ బంధ విమోచన శ్రీ సాయినాథ, బ్రహ్మజ్ఞాని శ్రీ సాయినాథ బంధ విమోచన శ్రీ సాయినాథ. మంగళ రూప శ్రీ సాయినాథ మణిముకుట ధర జయ సాయినాథ. శ్రీ సాయి భిక్షగె బంద నోడు బారమ్మ, భిక్ష నీడు బారమ్మ. శ్రీ సాయి భిక్షగె బంద నోడు బారమ్మ, భిక్ష నీడు బారమ్మ, భిక్ష నీడు బారమ్మ, భిక్ష నీడు బారమ్మ. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. దీంతో కూడా మణి ముకుట ధర అని వచ్చింది కాబట్టి మణి అంటే మా సిస్టర్ రాసిందే పాట అండి. యాక్చువల్లీ నాకు మా సిస్టర్ ముందర పాడాలంటే చాలా భయం అండి. గురువు కదా అందుకు కూర్చున్నప్పుడు మాత్రము వాసవి సిస్టర్స్ ఉంటాము. మళ్ళీ ఇట్లా ఉన్నప్పుడు తను ఎప్పుడే కానీ ఆ క్లాస్ లో కూడా నా పక్కన కూర్చుంది, కింద కూర్చుంటాను నేను క్లాస్ లో కూడా. అందరు స్టూడెంట్స్ లాగానే కింద కూర్చొని నేర్చుకుంటా ఉంటండి. అలా ఉన్నందుకే తను అంత ఒబిడియంట్ గా ఉన్నందుకే నా పక్కన కూర్చోగలిగింది. కరెక్ట్, ఎంత చనువున్నా గురువు దగ్గర మాత్రం శ్రద్ధా భక్తులతో వినయ విధేయతలతో ఉన్నప్పుడు మాత్రమే మనం రాణిస్తాం కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు శ్రీదేవి గారు, ఎన్ఆర్ఐ రేడియో తెలుగు గుండెచప్పుడు
దాని తర్వాత మాకు ఇటువంటి అత్తగారింటి వైపు కానీ మా అక్కకు కానీ నాకు అంత అమ్మగారింటి వైపు ఎంతో అద్భుతమైనటువంటి ఫ్యామిలీస్ ను మాకు భగవంతుడు అమ్మవారు ప్రసాదించింది వాసవి మాత. అది ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం అని నేను చెప్తానండి. అలాగే మా శిష్య బృందం కూడా అండి, నా స్టూడెంట్స్ గురించి. అవునండి, అయ్యో శిష్యులు ఎలా ఉన్నారండి, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో నాకు అంటే ఇప్పుడు వింటున్న వాళ్ళలో నా స్టూడెంట్స్ గురించి నేను చెప్తాను. ప్రేక్షక మహాశైలకు నిజంగంటే నేను నిజంగంటే మేము తలవంచి నమస్కరిస్తున్నాం. ఇద్దరు వాసవి సిస్టర్స్ స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే నిజంగా నేను చెప్తాను నా స్టూడెంట్స్ గురించి. నేను మణి అయితే వాళ్ళు బంగారండి అంతే. ఆ మణికి ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే ఆ మణి బంగారులో పొదిగితే ఇంకా ప్రకాశిస్తుంది, జయం జయ వెంట ఉంటే జయాన్ని ఇస్తుంది. వావ్, అందుకే జయమణిగా వర్ధిల్లండి ఈ క్షణండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ సాయిబాబా గురించి చెప్పుకున్నాం కాబట్టి ఒక్క నిమిషంలో చెప్పేస్తాను, ఒకే సెకండ్. నేను ఈ స్థాయిలో ఈ ఈ విధంగా ఇప్పటికి నేనున్నాను అంటే అంటే చెల్లెల్ని తీసుకుంటా, వాసవి సిస్టర్స్ వాసవి సిస్టర్స్ కానీ నేనైన తర్వాత చెల్లాయి కదా, నా గురించి నేను చెప్తాను ఒక సెకండ్. ఇప్పుడు ఇంతమందిని చెల్లాయితో పాటు నేను ఇక్కడ తీసుకొని వస్తున్నాను, నన్ను కూడా తీసుకొని పోతున్నాడు ఎవరో తెలుసా, ఆ సాయినాథుడు. ఆయనే నా ఇష్టదైవం, నాకు ఈ భిక్ష పెట్టింది, ఈ సంగీతం అనే వరం ఇచ్చింది, ఈ సంగీతాల్లో ఇంత సేవను చేయడానికి ఇచ్చినటువంటి భిక్ష సాయినాథుడు షిరిడీలో 2004 లో. అవునండి, అమ్మవారు ఒక వజ్ర కిరీటాన్ని ఇద్దరికి పెట్టిందండి మాకి, అమ్మవారు చూపించారు. అమ్మవారు ఇష్టదైవం వచ్చి షిరిడి సాయినాథుడు అండి, ఇష్టదైవం షిరిడి సాయినాథుడు. ఆయన పెట్టిన భిక్షతోనే ఇవన్నీ రాస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను నేను, ఇంకా వేరే మాట లేదు నాకు. అమ్మవారి వచ్చేసేసి ఇంకా నేను పాటలు రాస్తున్నానంటే సాయినాథుని కరుణాది అంతే. అక్క చెప్పినట్టు ఎంతో మంది ప్రేక్షకులు ప్రతి ఒక్కరు మా పాటలను ఆదరిస్తున్నటువంటి వారు, వాసవి సిస్టర్స్ అంటే అందరికి చాలా ఇష్టం పడుతున్నారు, అందరికి ప్రతి ఒక్కరికి తలవంచి నమస్కారాలు. పేరు పేరున మా నాద నీరాజన స్టూడెంట్స్ కానివ్వండి, వాసవి సిస్టర్స్ ప్రాజెక్ట్ స్టూడెంట్స్ కానివ్వండి, వాసవి మాత భక్తి ప్రచారం స్టూడెంట్స్ కానివ్వండి. ఇంకొకటి అండి, మాది వాసవి సిస్టర్ సేవా ట్రస్ట్ కూడా త్వరలోనే ఓపెన్ చేస్తున్నామండి, శుభ సందర్భంగా చెప్తున్నాము. అది కూడా మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఇటువంటి మా అత్తగారు. అలాగే ఇంకొకటి ఇక్కడ మనకు ఫేస్బుక్ లో వాస్తవి మాత స్తోత్రాలు పాటలు అనేసి ఒక పేజ్ ఉంది, తర్వాత టాలెంటెడ్ లేడీస్ అనేసి ఒక గ్రూప్ ఉంది, వాసవి సిస్టర్స్ అనేసి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇవన్నీ వాసవి సిస్టర్స్ అండి. ఓకే అండి, చాలా చక్కగా అన్ని నిర్వర్తిస్తున్నారు, మీకు ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సైన్ అప్ చెప్పేస్తున్నాను. తెలుగు రేడియో ఎన్ఆర్ఐ గారికి మరియు శ్రీదేవి గారికి చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వింటున్న శ్రోతలందరికి బాయ్ చెప్పేస్తున్నానండి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.